భారత రాజకీయాలు అంబేద్కర్ దృక్పథం వెయ్యి పేజీల గ్రంథాన్ని రెండు వేల పద్దెనిమిదిలో నేను రాశాను ఇందులో కొన్ని అంశాలు ఈరోజు మీ ముందుకు తీసుకొస్తా భారత రాజకీయాల్లో ప్రధానమైన అంశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు భారత రాజకీయాలు ఎవరు పాలించినప్పటికి కూడా భారతదేశాన్ని పాలించిన వాళ్ళందరూ దగ్గర దగ్గర వేదకాలం తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మనుస్మృతిని ఎక్కువ పాటించి వర్ణ వ్యవస్థను పాటించారు వైదిక కాలం తర్వాత వచ్చినటువంటి మౌర్యులు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అనేక రాజవంశాలు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి గుప్తులు కానీ మొఘలులు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ అందరూ కూడా భారతదేశం యొక్క సామాజిక వ్యవస్థని ఉన్నదొన్నట్టుగా పాలించారు కొద్ది కొద్ది సంస్కరణలు మాత్రమే తీసుకొచ్చారు భారతదేశంలో మనుస్మృతే ఒక రాజ్యాంగంగా నడిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాకముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వచ్చిన తర్వాత భారత రాజకీయాల్లో మౌలికమైన మార్పుకి ఆయన పునాదులు వేశాడు ఆ మౌలికమైనటువంటి మార్పుని గాంధీ గారు నెహ్రూ గారు తిలక్ గారు పటేల్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ ఎదురుస్తూనే వచ్చారు భారత స్వాతంత్రోద్యమం ఒక పక్క జరుగుతుంటే భారతదేశం యొక్క ఐడియలాజికల్ స్ట్రగులు ఒక పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఒకటిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటిగా జరిగింది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి రాజ్యాంగం రాసే ఒక అవకాశం రావడంతో ఆయన ప్రజాస్వామిక సూత్రాలని భారత రాజకీయ పరిణామానికి మూల కేంద్రంగా ఉపయోగించే అవకాశం దొరికింది ఈ రోజున ప్రజలు రాజకీయంగా సమానంగా ఉండటానికి కారణం ప్రజలందరి చేతుల్లోనూ ఓటు హక్కుంది అయితే ఈ ఓట్లు కానీ ఎస్సీ బీసీ మైనార్టీలు మరియు అగ్రకులాల్లో ఉండేటువంటి పేదలు అందరూ కలిసి ఒక ఎనభై ఐదు పర్సెంట్ మంది కానీ ఓటుని వేసుకోగలిగితే తమకు తాము వేసుకోగలిగితే సమాజాన్ని మార్చే పార్టీకి పార్టీలు రూపొందించుకొని కానీ వీళ్ళు వేసుకోగలిగితే భారత రాజకీయాల్లో పెనుమార్పు రావడానికి ఆయన పునాది వేశాడు అంటే ధనంన్నవాడు ఆ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చే కాలంలో ఎక్కువ మంది జమీందారుల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్లో వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అన్ అంబేద్కర్ రచించినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ అక్కడ తెల్లవాళ్ళ నుంచి ఇక్కడ నల్లవాళ్లకు నల్ల దొరలకు భారత స్వాతంత్రం ట్రాన్స్ఫర్ అయింది నల్ల ధొరలకు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో ఇందులో మూడు శ్రేణులు ఉన్నాయి ఒకటి జమీందారీలుగా ఉండి సంస్థానాధీసులుగా ఉండి రకరకాల వాళ్ళు వాళ్ళు ఒక పక్క తమ సంస్థానాలను కోల్పోయి జమీందారీత్వాన్ని కోల్పోయిన ఎంపీలుగా ఎమ్మెల్యేలు గెలిచి భారత రాజ్యాధికారంలోకి వాళ్ళు చొచ్చుకొని వచ్చారు ఆ తర్వాత బ్రాహ్మణులు వాళ్ళు మంత్రాంగం చేసేవాళ్ళు యంత్రాంగం చేసేవాళ్ళు ఇంగ్లీష్ భాష వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా భారత రాజకీయాల్లోకి చొచ్చుకొని వచ్చారు ఆ తర్వాత సోద్ర కులాలు ఆ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు భూస్వామి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రెడ్డి కమ్మ రాజు క్షత్రియ అక్కడ మరాఠా అక్కడ ఒక్కలింగ అక్కడ మరొక ఒక రాష్ట్రంలో ఒక్కొక్కళ్ళు ధనం ఉన్నవాళ్ళు భూమి ఉన్నవాళ్ళు చొచ్చుకొని వచ్చారు కానీ ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీలు నిరక్షరాస్యులుగా ఉండటం వల్ల ఓటు విలువ తెలియకపోవటం వల్ల ఓటు బ్యాలెట్ అనేటటువంటిది మొత్తం సమాజం యొక్క రూపాన్ని మార్చుద్ది రాజ్యాధికారం అంటే మొత్తం వనరులు ఎవరు రాజ్యాధికారం ఉంటుందో వాళ్ళ చేతుల్లోకి వెళ్తాయి నదులు కొండలు ఎడారులు పంట భూములు ఖరిజ లవణాలు తర్వాత అనేకమైనటువంటి సోర్స్ అంతా ఆ ఒక్క రాజ్యాధికారం చేతుల్లోకి వెళ్తుంది మనం మన మనం మనం ఆ రాజ్యాధికారాన్ని ఒక్క నిమిషంలో వదులుకుంటే ఆ ఓటు అనేటటువంటి దాన్ని కానీ మనం ఆ మెస్ప్రైజ్ అయిపోయి వాళ్ళ మాటలకు వీళ్ళే పాలించగలరు ఫలానా రాజ్యం పాలించగలరు అనేటటువంటి దైవారాధనా భావంలో కానీ ఆనువంశిక భావంలో కానీ వర్ణాధిక్యతా భావంలో కానీ మనం కానీ చిక్కుకొని పోయి ఇదిగో బ్రాహ్మణులే పాలించగలరు ఇదిగో జమీందారులే పాలించగలరు ఇదిగో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే పాలించగలరు అనే భావాలకు మనం కానీ వెళ్ళి ఓటును కానీ వాళ్ళకేసినట్లయితే ఆ ఓటు విలువ ఆ ఓటు విలువ మనం ఒక రోజులో మన ఐదు ఉండేటటువంటి వనరులన్నీ మన హక్కులన్నీ మనకుండేట అస్తిత్వాన్ని మనకుండే అన్నీ అమ్ముకున్నట్టు అనే అంబేద్కర్ చెప్పేవారు కూడా మామూలు ప్రజలకు తెలియదు అదే నైన్టీన్ థర్టీ సెవెన్లోనే మరి పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయ అధికార భావన సామాజిక భావన సమాజం అంతా సమానంగా ఉంటాం కల్చరల్ భావన విద్య అందరికీ సమానంగా వస్తుందనే భావం కలిగటం ఆర్థిక భావన ఆర్థికం అనేటటువంటిది ఒకళ్ళ చేతిలో ఇంకోళ్ళ చేతుల్లోకి మారుతుంది అందరికీ భారతదేశంలో ఉన్న వనరులు ఆర్థిక వ్యవస్థ సమానంగా ఉండాలంటాం ఈ భావాలన్నిటి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు కానీ అసలు ఓటు వేసుకుంటే రాజ్యమే మనకు వస్తుందనే భావన అది అది అంబేద్కర్ ఒక్కడే తీసుకొచ్చాడు అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు మేము స్వాతంత్రం కోసం పోరాడాం మాకు ఓటేయండి అంటే స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరూ ఎవరు గాంధీగారు పోరాడారని చెప్పుకుంటున్నారు నెహ్రూ పోరాడారని చెప్పుకున్నారు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ జమీందారీ వంశాల నుంచి పండిత వంశాల నుంచి టాటా బిర్లాల మద్దతు నుంచి వచ్చి వాళ్ళకి మళ్ళీ రాజ్యాన్ని అప్పచెప్పడానికి వచ్చిన వాళ్ళని అంబేద్కర్ చెప్పేదాకా ప్రజలకు తెలియలేదు ఇప్పుడు గాంధీకి అంబేద్కర్కి ఉండే తేడా ఏంటి భారతదేశానికి స్వాతంత్రం వస్తే అస్పృశ్యత నివారణ జరగాలి వర్ణ వ్యవస్థ కూలిపోవాలి ఏ ఎవరికైతే ఓటు ఇచ్చామో ఆ ఓటు ఉన్నవాడికల్లా భూమి ఉండాలి సంపదల సంభాగం కావాలి టాటాలు బిర్లాలు తర్వాత గోయంకాలు మొదలుగా కలిగిన పెట్టుబడిదారులు కార్మికులను పీల్చుకొని తింటున్నారు ఆ కార్మిక వ్యవస్థగా ఉన్నటువంటి వాళ్ళకి ఈక్వల్ షేర్స్ మరి పారిశ్రామిక వ్యవస్థలో కావాలి గ్రామంలో ఉన్న భూమంతా పేద ప్రజలకు గ్రామంలో ఉన్న భూమి నీరు తర్వాత సామాజిక అసమానతలు పోవాలి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు దాన్ని గాంధీ వ్యతిరేకంగా పోరాడాడు సమాజం అసమస్థితిలోనే ఉంటేనే వర్ణ వ్యవస్థ బ్రాహ్మణవాస్య ముఖమాసి బాహుర రాజన్యకృత ఊరు దస్యస్య సుద్రోజాయత నేను నమ్ముతున్నాను బ్రాహ్మణులు బ్రాహ్మణులుగా ఉండి క్షత్రియులు క్షత్రియులుగా ఉండి వయస్సులు వయస్సులుగా ఉండి సూత్రులు సూత్రులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ కొండ చేసేవాడు కొండ చేసుకుంటూ నేత నేసేవాడు నేత నేసుకుంటూ శవాలు తీసేవాడు శవాలు తీస్తూ ఉంటేనే ఆ అసమతలైతుంటేనే భారతీయ సంస్కృతి అని గాంధీ అన్నాడు అంబేద్కర్ ఏమన్నాడు కాదు ఎవడి ప్రతిభను బట్టి వాడు ముందుకొచ్చే అవకాశం ఇవ్వాలి అస్పృశ్యుడికి చదువుకునే అవకాశం ఇచ్చే ఇవ్వాలి ఆయన పోరాడి ఆయన రిజర్వేషన్లు తీసుకొచ్చాడు విద్యా అవకాశాన్ని కల్పించాడు అస్పృశ్యత నివారణని రాజ్యాధికారంలో లేకుండా కూడా అవుట్ సైడ్ రాజ్యాధికార పోరాటంలో కూడా ఆయన తీసుకొచ్చాడు అయితే దాన్ని చట్టం చేయగలిగాడు ఆయన భారత రాజ్యాంగంలో అస్పృశ్యత నివారణ అనే చట్టం భారతదేశంలో అప్పటికే ముప్పై మూడు కోట్లలో దగ్గర దగ్గర ఏడు కోట్ల మంది భారతీయులు ఇవాళ నూట ముప్పై ఆరు కోట్ల మందిలో దగ్గర దగ్గర ముప్పై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ఈ అస్పృశ్యులు ఉన్నారు వాళ్ళందరికీ విద్యావకాశం కల్పించాడు వాళ్ళే రాజ్యాధికారానికి వస్తే సంపద కూడా పంచుకునే అవకాశం ఉంటుంది సంపద పంచడం అందుకని ఆయన మేనిఫెస్టోకు ముందే ఇంకొక మేనిఫెస్టో రాశాడు రాజ్యాధికార భావన అంటే ఏంటి రాజ్యాధికారము అంటే రాజ్యంలో ఉన్న సంపద ముఖ్యంగా భూమి తర్వాత నీరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆయన మగత చెరువు పోరాటంకి వచ్చే వరకు కూడా భారతదేశంలో ఉండేటువంటి ఏడు లక్షల గ్రామాల్లో దగ్గర దగ్గర ఆరు లక్షల యాభై వేల గ్రామాల్లో మంచినీళ్ళు తాగడానికి వీళ్ళేది అంటే మంచినీళ్ళని విముక్తి చేశాడు ముందు ఆయన తర్వాత ల్యాండ్ని పర్చేజింగ్ స్కీమ్ అని ఆయనే పెట్టి భూమిని కొనే వాళ్ళని విముక్తి చేశాడు అంటే రాజ్యాధికార భావన అంటే ఏంటి సంపదను పెంచడం అది ఆయన ఏం చెప్పాడు సంపదను పెంచడం అనేది ఒకళ్ళ చేతుల్లో ఉండి మీకు పంచరు మీరు ఓటు ద్వారా వాళ్ళకి సంపదనిస్తున్నారు మీ ఓటు వేసి ఇన్స్పైర్ అయిపోయి ఇందిరాగాంధీ నెహ్రూ గారి కూతురు అని కొంతకాలం ఇచ్చారు ఇన్స్పైర్ అయిపోయి ఇస్తున్నారు మీరు ఓటును వాళ్ళ చేతుల్లో ఇస్తున్నారు నెహ్రూ గారు ఓ పండిట్ మోతిలాల్ నెహ్రూ కుమారుడు ఆయన ఇంగ్లాండ్లో చదివాడు పండిట్ టోంసూర్ నుంచి వచ్చాడు అని ఆయనకు మీరు ఇన్స్పైర్ అయి ఓటేసారు మరి ఆయన ఏంటి ఆయన ఆయన దశాబ్దం పైగా పాలించినప్పుడు ఆయన క్యాస్ట్ అలాగే ఉంచాడు ఆయన అస్పృశ్యతలో చాలా తక్కువ మార్పులు వచ్చినాయి ముస్లిములు హిందువులు గొడవలు అలాగే ఉండిపోయినాయి మరి ఆయన ఏం మార్పు చేయలే స్ట్రక్చర్ని మార్చలే పరిపాలన అంటే వసూలు చేసి ఖర్చు పెట్టే వరకే ఆయన చేసాడు కొన్ని ప్రాజెక్టులు కట్టాడు ఆ ప్రాజెక్టుల వల్ల మళ్ళీ భూమి ఉన్న వాళ్ళే వాళ్ళు సంపన్నమైన భూవంతులు అయ్యారు భూస్వాములుగా మారారు మరి గాంధీగారు ఏమన్నాడు గాంధీ గారి మాటలే నెహ్రూ గారి మీద పనిచేసినాయి విలేజ్ స్ట్రక్చర్ చెడకూడదు అన్నాడు స్ట్రక్చర్ అంటే కులమే విలేజ్లో ఉండేటువంటి కులాన్ని అలాగే ఉంచాలన్నాడు అయితే ఈ దీనికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఏమన్నాడు మీ మీ జీవితాలు బాగుపడకుండా వాళ్ళు ఈ సమాజం యొక్క అసమానతలు అలాగే ఉండే ఉండేవాళ్ళ వాళ్ళకే మీరు ఓటేస్తున్నారు మీరు ఎవరికి ఓటేస్తున్నారు నెహ్రూ గారికి ఓటేశారు ఇందిరాగాంధీకి ఓటేసారు ఆ తర్వాత రాజీవ్ గాంధీకి ఓటేశారు ఆ తర్వాత మరి మహన్ మన్మోహన్ సింగ్కి ఓటేశారు వాజ్పేయికి ఓటేశారు ఇప్పుడు మోడీకి ఓటేస్తున్నారు ఇంకా మోడీ ఇంకా స్టేటస్ కొని ఇంకా బలం చేయాలని వాళ్ళు వాళ్ళు మనస్ఫూర్ ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్తు ఇవన్నీ కూడా వాళ్ళు వయా మీడియా బ్రాహ్మిన్స్ అయితే వీళ్ళు ఓపెన్ బ్రాహ్మినిజం ఈ సమాజం ఉండాలంటే ముక్కోటి దేవతలు ఉండాలి శాస్త్రజ్ఞానం ఎదగకూడదు బాల్య వివాహాలు ఉండాలి హిందూయిజం ఉండాలి రాజ్యం అంటే హిందూ రాజ్యమే అనేవాళ్ళు మరి మీరు ఓటు ఎవరికేస్తున్నారు అదే అంబేద్కర్ చెప్పాడు కాన్సీరామ్ గారితో మేము ఆరేళ్ళు సుదీర్ఘమైన ప్రయాణం చేశాం కాన్సిరామ్ గారు ఇంకా పదును పెట్టాడు ఓటు అనేటటువంటిది విలువైంది మీ జీవితాన్ని నమ్ముకోవటమే ఓటంటే మీ గుండెకాయని నమ్ముకోవటమే ఓటంటే మీ హక్కులను నమ్ముకోవటమే ఓటంటే మీ సంపదను మీ చేత్తో తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటమే ఓటంటే మీరు వాళ్ళ చేతుల్ని స్ట్రెంగ్ చేసి మీ గొంతు మీద నొలవండి అని పెట్టడమే ఆ ఓటు అనేది బాక్స్లో పడే వరకు మీరు మెస్ప్రిజానికి గురవద్దు డబ్బు కమ్ముకోవద్దు మీరు ఎనభై ఐదు మంది ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఎనభై ఐదు మంది మీరు ఓటేసుకోండి అన్ని బాపట్లో ఉద్యోగానికి రిజైన్ చేసుకొని నిలబడ్డాం మరి ఇరవై మూడు వేల ఓట్లు వచ్చినాయి మేము తొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పీపీపీ పెట్టాం పేద ప్రజల పార్టీ పెట్టాము అప్పుడు కొంతమందిని ఓడించగలిగాం ఆ తర్వాత బీఎస్పీతో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అలాగే ఉంచి బీఎస్పితో రాజకీయంగా గెలిచాం ఆ తర్వాత రాజకీయంగా గెలిచిన తర్వాత బాపట్లో నెంబర్ వన్ స్థానంలో నేను వచ్చాను అగ్రకులాలు ఓటేయలేదు మరి దళితులు నిలబడితే అగ్ర కులాలు ఎందుకు ఓటేయలేదంటే చర్చ జరిగింది అంటే దళితులకి అగ్రకులాలు ఓటేయడానికి సిద్ధపట్టలేదు ఒకవేళ వాళ్ళు ఓటేస్తే ఎక్కడ వేస్తున్నారు రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్షన్లోనేస్తున్నారు ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అభ్యర్థి వాళ్ళకే తొత్తుగా పనిచేస్తున్నాడు అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోనా ఫ్యాక్టరీలు ఏం చెప్పాడు మా నాయకు అంత ఫోనా ఫ్యాక్టరీ రాకముందు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి మా నాయకుల్ని మేమే ఎన్నుకుంటామని చెప్పి ఆయన పోరాడాడు గాంధీ ఆయన వ్యతిరేకంగా ఏం చేశాడు ఎర్రవాడ జైల్లో ఆమరణ నిర్హార దీక్ష చేసి నేను చచ్చిపోతానని బెదిరించి మా హక్కుల్ని కాలు రాశాడు మరి గాంధీకి అంబేద్కర్ వ్యతిరేకంగా పోరాడి పోరాడిన దానిలో ప్రధాన అంశం ఏంటి మీ రాజ్యం మీరు తెచ్చుకోండి మీ రాజ్యం మీరు తెచ్చుకోవడానికి పెద్ద ప్రయత్నం ఏం చేయగలరా మీ ఓటు మీరు వేసుకోవటం అంటే పెద్ద పార్టీ దానికి పెద్ద ధనం ఉంది మన ఓట్లు కూడా కొనగలుగుతున్నారు పెద్ద పెద్ద కులాల వాళ్ళు నిలబడుతున్నారు వాళ్ళే రాజ్యం పాలించడానికి అర్హులు రాజ్యం అంటే వాళ్ళదే అనే భావన వద్దు అలాంటి భావన వల్ల మీరు ఇవాళ ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళకి ట్రాన్స్ఫర్ మన ఆంధ్రదేశ్లో చూడండి వరుసగా రెడ్లకే మీరు ఓటేస్తూ వచ్చారు పాప మొట్టూరు ప్రకాశం పొంతులు గారు కొద్ది రోజులు వదిలించాడు ఆయన తొలగిచ్చి సంజీవ్ సంజీవ్ రెడ్డి గారు వచ్చాడు ఆయన అనంతపురం జిల్లా ఆయన 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 క్యాబినెట్కి మనం ఓట్లేసాం ఆయన ఆయనందరూ రెడ్డిని పెట్టుకున్నాడు బ్రాహ్మణులు కొద్దిమందిని పెట్టుకున్నాడు ఆ రెడ్డి గారి తర్వాత మనం గుంటూరు జిల్లా రెడ్డి గారిని పెట్టుకున్నాం మళ్ళీ బ్రహ్మానందరెడ్డికే ఓట్ వేశారు ఆ తర్వాత మరి చెన్నారెడ్డి వచ్చాడు విజయభాస్కర్ రెడ్డి వచ్చాడు జనార్దన్ రెడ్డి వచ్చాడు అందరు రెడ్లకే మనం వేసాము ఎందుకని కమ్మవారు వచ్చారు తర్వాత ఎన్టీ రామారావు కమ్మవారు వచ్చారు ఆయన చల్లటి శరీరము ఆయన చూసి ఓహో ఈయన పెద్ద నటుడు దుర్యోధనుడు వేశాడు లేదా కృష్ణుడు వేసాడు ఈయన బాగా పాలిస్తాడు వాళ్ళందరూ ఏం చేశారు క్యాస్ట్ రైట్స్ జరిగింది జనార్దన్ రెడ్డి అప్పుడు చుండూరు జరిగింది రామారావు గారు అప్పుడు చేయడం జరిగింది ఇందిరాగాంధీ పాలించేటప్పుడు కోటే జరిగింది తర్వాత అనే అనేకమైన రైట్స్ జరిగినాయి స్టేటస్కో మార్చలే వాళ్ళు ఈరోజు ఈరోజుకి భూమి పంపకం చేయట్లే బ్యాక్లాగ్ పోస్టులు పూరించట్లా స్టేటస్కో మార్చ అస్పృశ్యత ఉద్యమం జరపట్లా అస్పృశ్యతను తీసేయడం కోసం అవిద్యను తొలగించడం కోసం సంపదను పంచడం కోసం వాళ్ళు చేయట్లే అప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు బహుజన సమాజ్ పార్టీ ద్వారా యూపీని పట్టుకోగలిగాం మనం మాయావతి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము స్వయంగా ఆ ముఖ్యమంత్రి శాలలో ఉండి ఎంజాయ్ చేసాం ఓహో మనకు ముఖ్యమంత్రి వస్తే ఇలా ఉంటుంది అని మా అప్పుడు బిఎస్పి జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉండేవాళ్ళం మరి ఆ ఆ రాజ్యాధికార భావాన్ని ఆ భావం కాంక్రీట్గా ప్రాక్టికలైజ్ అయితే పేద ప్రజలైనటువంటి వాళ్ళు యూపీలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఓటుకు ఓటు ప్లస్ మరియు రూపాయి కూడా కల్పిస్తే పార్టీకి ధనం వచ్చింది పార్టీకి ధనం వచ్చింది పార్టీ గెలిచింది అంటే రాజ్యాధికార భావాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన పార్టీ పెడితే ఎనభై ఎనిమిదిలోనే పొన్నూరులో ఆయన చేత అంబేద్కర్ విగ్రహాన్ని కాశీరాం చేత ఓపెన్ చేయించాం తర్వాత ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నుంచి మేము ఒక టీము వెళ్ళి ఆ రాజ్యాధికార భావన కోసం ఎక్కువ పోరాడాం పోరాడుతున్నాం ఇప్పటికీ ఆ తర్వాత నేను మనం రాజ్యాధికార భావన ఎక్కడ పోతుంది మనం ఒకళ్ళు రాజ్యాధికారానికి వచ్చారు మోడీ రాజ్యాధికారానికి వచ్చాడు కార్పొరేట్కి సంపద అంతా అమ్ముకుంటున్నాడు మొత్తం బిఎస్ఎన్ఎల్ని క్లోజ్ చేస్తాడు మొత్తం కార్పొరేట్కి ఇచ్చేసాడు రైల్వే ప్రైవేటైజేషన్ చేసేస్తున్నాడు దిగుమతులు విపరీతంగా పెంచాడు చైనా నుంచి మనకు దిగుమతులు వచ్చేస్తున్నాయి మొత్తం చిన్న బ బల్పుతో సహా మనం ఇతర దేశాల నుంచి కొనుక్కుంటున్నాం సమాజాన్ని స్తబ్దతకు గురి చేసాడు మతోన్మాదంలో ఉంచాడు స్త్రీ అణచవేత్తలు జరుగుతున్నాయి దళితుల దళితుల్ని మానభంగాలు చేసి కాల్చేస్తున్నారు హ్యూమన్ రైట్స్ హేతువాదుల్ని కాల్చేస్తున్నారు చంపేస్తున్నారు నోరు నొక్కుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అయితే రాజ్యాధికారం అయ్యో అయ్యో అంటే ప్రయోజనం ఏది రాజ్యాధికారం తెచ్చుకోవాలి మనం రాజ్యాధికారం తెచ్చుకోవాలంటే వాళ్ళు ఫ్రంట్లు ఏర్పడుతున్నారు మనం కూడా ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ ఈ బ్లూ జెండా ఎవరైతే అంబేద్కర్ మహాత్మా పూలే పెరియారు నారాయణ గురు మొదలు కాగలిగిన కాన్సీరాం మొదలు కాగలిగిన ఆలోచనలతో ఉన్న వాళ్ళందరూ కూడా పొలిటికల్ పవర్ కోసం అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి రబాయ్ మీరు ఒకసారి వాళ్ళకి కోటేస్తే వాళ్ళ భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి పరిశ్రమలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి బ్యాంకులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వనరులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఆల్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి బొగ్గు కానీ ఇసుక్ కానీ ఇనువు కానీ అన్ని ఎవరి చేతుల్లో ఉన్నాయి ఇక్కడ రెడ్డిల చేతుల్లో ఉన్నాయి అక్కడ గోయ మొదలు కాగల అదాని గ్రూపుల చేతుల్లో ఉన్నాయి వాళ్ళు ఇంకా సౌత్ ఇండియా కూడా ప్రవహిస్తున్నారు సౌత్ ఇండియాను కూడా ఆక్యుపై చేయాలని చూస్తున్నారు అందుకని అంబేద్కర్ ఏం చెప్పాడు భాషా రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో భూమి ఉన్న కులాలు రాజ్యానికి వచ్చేసినాయి ఇప్పుడు తమిళనాడులో భూమి ఉన్న కులాలు వచ్చేసినాయి ఇక్కడ భూమి ఉన్న కులాలు వచ్చేసినాయి మరి ఎనభై ఐదు మందికి భూమి లేదు ఎస్సీలకి లేదు ఎస్టీలకి లేదు బీసీలు పాపం పద్మశాలీలు దేవాంగులు మరి పేద ప్రజలైనవి ఎంతోమంది శట్టిబల్లిజులు గౌడలు యాదవులు అందరికీ వాళ్ళకి రాజ్యాధికారం లేదు ఎవరో ఒకరిని ఒక మంత్రి ఇస్తున్నారు వాడిని ఏదో స్కాములు ఇరికిస్తున్నారు మళ్ళీ వాడిని ఇబ్బందులు పెడుతున్నారు రాజ్యాధికారం అనే భావన ముందు ఎక్కించాలి అంటే సామాజిక సమానత అనే భావన వచ్చినాక ఇప్పుడు ఇంటర్ క్యాస్టల్ జరుగుతున్నాయి కులం మనం అన్ని హోటల్లో భోజనం మనం టిఫిన్ చేస్తున్నాం రైళ్లలో ఎక్కుతున్నాం బస్సుల్లో ఎక్కుతున్నాం అన్నింటిలో ఎక్కుతున్నాం కానీ గ్రామంలో క్యాస్ట్ అలాగే ఉంది గ్రామంలో క్యాస్ట్ పోవాలంటే సంపద పంచబడాలి చదువుకున్న వాడికి ఉద్యోగం రావాలి ప్రైవేటైజేషన్ నుంచి పబ్లిక్ సెక్టార్ పెరగాలి ప్రభుత్వమే అన్నీ నిర్వహించాలి అప్పుడు రిజర్వేషన్ అమలు జరుగుతుంది అంటే రాజ్యాధికార భావాన్ని బోధించటం అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి ఎప్పటికప్పుడు రాజ్యాధికార పవన్ వాళ్ళు విన్నోవర్ చేస్తారు ఎలా చేస్తారు వాళ్ళకి పేపర్లు ఉంటాయి వాళ్ళకి తర్వాత మీడియం ఉంటుంది టీవీలు ఉంటాయి వాళ్ళకి నోటుతో మాట్లాడే మనుషులు ఉంటారు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అన్నీ ఉంటాయి మరి అన్నీ ఉన్నా చంద్రబాబు ఇంత ఓడిపోయాడు ఆయనకి నాలుగు టీవీలు సపోర్ట్ ఉంది మరి అన్నీ ఉన్నా చంద్రబాబు ఇంతకు ఓడిపోయాడు ఆయన అవినీతి పరుడు దళిత వ్యతిరేకి బహుజన వ్యతిరేకి అని మనమే ప్రచారం చేశాం కానీ అవతల ఎవరికి రాజ్యం వచ్చింది మళ్ళీ రెడ్డిలకు రాజ్యం వచ్చింది అలా కాకుండా అయ్యో రెడ్లకు రాజ్యం ఈయనకంటే ఆయన మంచాడు ఆయనకంటే ఈయన మంచోడు అనే భావన కాకుండా రాజ్యాధికార భావన జ్ఞానం అన్నాడు అంబేద్కర్ లోహియా కూడా ఏమన్నాడు అంబేద్కర్ నెహ్రూ అంబేద్కర్ గాంధీ స్టేటస్కో చెప్పాడు ఈ సమాజం ఇలాగే ఉండాలని చెప్పాడు నెహ్రూ ఏం చెప్పాడు బ్రాహ్మణ వాదాన్నే చెప్తూ పారిశ్రామీకరించబడాలని చెప్పాడు మరి పరిశ్రమలు ఎక్కడ రూపొందినాయి బాంబేలో కలకటాలో బెంగళూరులో ఇవన్నిటిలో రూపొందిన హైదరాబాద్లో కొన్ని రూపొంది కానీ అక్కడే ఉంది మళ్ళీ క్యాస్ట్ ఉంది మళ్ళీ ఈ పరిశ్రమలన్నీ ఒక రోజున జాతీయంగా పెట్టిన పరిశ్రమలన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళు డెవలప్ చేసిన రైల్వేని మనం ప్రైవేట్కి ఇస్తున్నాం ఇంగ్లీష్ వాళ్ళు డెవలప్ చేసిన మన బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి తపాల ఇప్పుడు ప్రైవేట్ చేయబోతున్నాం అంటే పోస్ట్ కార్డ్ వేస్తే కలకట్టా వేసినా వెళ్ళుద్ది ఢిల్లీ వేసినా వెళ్ళుద్ది దానివల్ల ఏమైంది కమ్యూనికేషన్ ఏరియా ఏర్పడింది అంటే ఏంటి రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంది మోడీ గారి చేతుల్లో కూడా లేదు మోడీ గారిని ఎవరు గెలిపిస్తారో ఆ పెట్టుబడిదారులు ఆ సామ్రాజ్యవాదులు వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు భారతదేశ వనరుల్ని మీద గ్రిప్ సంపాదిస్తున్నారు వనరుల మీద గ్రిప్ కాకుండా మెదడు మీద గ్రిప్ సంపాదించడానికి ఆర్ఎస్ఎస్ని విశ్వహిందూ పరిషత్తుని శివసేనని బజరంగదళని అనేక గ్రూప్స్ని సన్యాసుల్ని యోగుల్ని వాళ్ళకి టీవీలు పెట్టి వాళ్ళందరి చేత ఏం లేదు జ్ఞానం ఏమి లేదు ఏం లేదు రాముడు కృష్ణుడు భజన చేస్తే చాలు మీరు ఏ స్టేటస్ ఉంటారు మీరు ఏ ఏ స్థితిలో ఉంటారు ఆ స్థితిలో ఉంటారే జ్ఞానం మీరు మార్పు కోరుకుంటే జ్ఞానం కాదు మీ అమ్మాయి వేరే కులవాణ్ణి ప్రేమిస్తే అది మార్పు కాదు నువ్వు ఆ స్థితిలో ఉంటేనే నువ్వు దాన్ని కాపాడు ఇదిగో నువ్వు నువ్వు ఏ సంపదలో ఉంటావో దాని నుంచి ఒక్క అడుగు ముందుకే వాడు రాజ్యాధికారం అనేటటువంటిది భిక్షలాగా అడుక్కునే వాళ్ళలాగా ప్రజలను చేశారు ఇచ్చేటప్పుడు ఇచ్చేది ఒకేసారి ఓటు ఎలక్షన్ అప్పుడు మాత్రమే మనం ఇస్తాం అప్పుడు ఆరు నెలలు మెస్ప్రైజ్ అయిపోతాం అయ్యో ఇనికి ఇస్తే నాకు అన్ని ఇస్తాడు అన్ని నాగా ఏమి ఇచ్చాడు అటు మోడీ గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబుని ఎందుకు ఓడించాం మనం చంద్రబాబు ఏమి ఇవ్వలేదో ఏమి ఇవ్వలేదో అన్నీ ఈయన కూడా ఇవ్వడు చంద్రబాబు ఇవ్వలేదు మనకి చంద్రబాబు భూమి ఇవ్వలేదు చంద్రబాబు వనరులు అమ్ముకున్నాడు ఇసుక అమ్ముకున్నాడు ఎమ్మెల్యేలు అందరూ కాంట్రాక్టర్లు పెట్టి ఇసుక అమ్ముకున్నాడు చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి గారి కాలంలో బొగ్గు అమ్ముకున్నారు ఉక్కు అమ్ముకున్నారు మరి చైనాకు కూడా అమ్ముకున్నట్టు మనకు తెలుస్తుంది మరి వనరులు ఏంటి వ్యవసాయదారులు అందరూ ఏమైపోయారు వాళ్ళ వాళ్ళు ముప్పై వేలు పెడితే వాళ్ళకి ఇరవై ఐదు వేలే పంట వస్తుంది మళ్ళీ సబ్సిడీ వీళ్ళేస్తా ఉన్నారు అంటే ఎరువులు ఫ్యాక్టరీలు లేవు మనం ఎరువు ఎక్కడి నుంచో పంజాబ్ నుంచి తెచ్చుకోవాలి విత్తనాలు ఇక్కడ లేవు విత్తనాలు మనం ఎక్కడో కర్ణాటక నుంచి తెచ్చుకోవాలి అంటే ఏంటన్నమాట వనరులు ప్రైవేటైజ్ అయిపోతున్నాయి వనరులు ప్రైవేటైజ్ అవ్వకుండా ఉండాలంటే ఓటు జ్ఞానం ఒక్కటే ఓటు జ్ఞానాన్ని మనం అన్ని జ్ఞానాలు చెప్తున్నాం సమాజం సమంగా ఉండాలి కులం లేదు మతం లేదు ఆచారం లేదు సంప్రదాయం లేదు నాస్తికత్వం హేతువాదం మానవతావాదం నవ్యమానవతావాదం అన్నీ చెప్తున్నాం దాంతోపాటు రాజ్యాధికార భావన నిన్నదొక్కటే విముక్తి చేస్తుంది సంపద అందరికీ సమానంగా ఉండే రాజ్యం కావాలి భారత రాజ్యాంగాన్ని నెరవేర్చి స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం ఇచ్చే రాజ్యాంగం కావాలి కొంతమంది మాట్లాడే హక్కు కొంతమంది ప్రార్థన చేసుకునే హక్కు కొన్ని గుడుల్లో భజనలు చేసుకునే హక్కు దీపాలు పెంచుకునే హక్కు నెయ్యి పోసే హక్కు టిక్కెట్లు పెట్టి దేవుడు చూసే హక్కు పవళింపు సేవల హక్కు కొందరికి కొందరికి జ్ఞానం బోధించే హక్కు కూడా లేదు విమర్శించే ప్రభుత్వం ఇలా చేస్తుందని విమర్శించే హక్కు కూడా లేదు అంటే స్వేచ్ఛ లేదు స్వాతంత్ర్యం లేదు సౌభాతృత్వం లేదు పెంచి రివల్యూషన్లో వచ్చినటువంటివన్నీ బౌద్ధంలో వచ్చినటువంటివన్నీ అంబేద్కర్ తీసుకొచ్చి పెట్టాడు బౌద్ధ సంపద జాతీయం చేయండి సంపద అందరికీ సమానంగా ఉండాలి ఒకడు రాజు ఏ ఆనందం అంటున్నాడు చివరి పిల్లవాడు కూడా ఆనందం కలిగినటువంటి కావాలి ఒక ఒకళ్ళేమో కార్పొరేటు హాస్పిటల్లో కమ్మని కాన్పు పొందుతున్నారు మరొకళ్ళేమో మరి ప్రభుత్వ వైద్యశాలలో ఒకే బెడ్ మీద ముగ్గురు పడుకుంటున్నారు ఇవన్నీ పోవాలంటే సామాజిక సమత రావాలంటే రాజకీయ అధికారం కావాలని అంబేద్కర్ చెప్పాడు పెరియార్ చేర్చి ఇచ్చాడు ఆ తర్వాత అది బ్రాహ్మణుల చేతుల్లోకి వెళ్ళిపోయింది రాజ్యాధికార భావన ఇవాళ మాయావతి గెలిచింది మళ్ళీ ఆమెను అగ్రకులాలందరూ ఆమె మీద అవినీతి ఆరోపణలు చేసి అవి చేసి విజేసి మళ్ళీ ఆమెను ఓడించారు మళ్ళీ ములాయం సింగ్ కుమారుడు గెలిచాడు మళ్ళీ ఓడిపోయాడు ఇప్పుడు వాళ్ళిద్దరు ఏకం కావాలి ఇప్పుడు ఆయన వచ్చాడు ఆదిత్యనాథ్ వచ్చాడు ఆయన సన్యాసులే దేశాన్ని పాలించాలి అంటున్నాడు సన్యాసులు సన్యాసులు మరి ఆ సన్యాస రాజ్యంలో ఒక దళిత యువతి కాల్చబడి ఒక దళిత యువతి తొమ్మిది మంది చేత రేపు చేయబడి ఠాగురుల చేత తన సొంతకులం చేత రేపు చేయబడి కాల్చబడి ఆ కా ఆ కాల్చడం కూడా పోలీసులే కాల్చి ఆ పోలీసులు కాల్చి ఆ బూడిది కూడా మరి చివరికి తన కుటుంబానికి ఇవ్వపోతే రాహుల్ గాంధీ వచ్చాడు ప్రియాంక గాంధీ వచ్చింది యాభై మంది ఎంపీలు వెళ్ళారు మళ్ళీ ఒక ప్రకటన ఇచ్చారు తర్వాత కంటిన్యూషన్ లేదు మళ్ళీ అదే సింగ్ ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు పల్లెల్లో విద్యుత్ లేదు దళిత దళితపల్లిలో మాయావతి వచ్చినాక లైట్లు వేసింది మాయావతి వచ్చినాక బల్ప్ వెలిగించింది మరి కాంగ్రెస్ నెహ్రూ అంతకాలం పాలించాడు ఇందిరాగాంధీ అంతకాలం పాలించింది ఇప్పుడు మోడీ గారు వచ్చాడు మోడీ గారు ఏమంటున్నాడు మీరు హిందువులు కండి నేను అంటున్నాడు బౌద్ధుల్ని హిందువులుగా మంటున్నాడు సిక్కుల్ని హిందువులుగా మంటున్నాడు మన సిక్కులు నిన్న ఆయన దగ్గర నుంచి తొలికెళ్ళిపోయారు మరి అంటే హిందువులు అంటే ఏంటి కో మీరు బ్రాహ్మణులను నొప్పుకోండి వాళ్లే విద్య చదవాలని నొప్పుకోండి మీరు క్షత్రియుల్ని వయస్సులను నొప్పుకోండి ధరం వాళ్ళ దగ్గరే ఉండాలని నొప్పుకోండి మీరు భిక్షకాలుగా ఉండండి మీరు బానిసలుగా ఉండండి మీరు అధీనులై ఉండండి మీ కులంలోనే మగ్గిపోండి మీరు కులాన్ని దాటొద్దు మీరు కులాన్ని దాటితే హిందూయిజం కాదు మీరు కృష్ణుడిని పూజించండి మీరు రాముని పూజించండి మీకు ఐన్స్టీన్ వద్దు మీరు ఐన్స్టీన్ చెప్పిన సాపేక్షిక సిద్ధాంతం వద్దు మీకు జ్ఞా వద్దు బోధవద్దు పుష్పవిక విమానాన్ని నమ్మండి మీరు ఒరిజినల్ విమానాన్ని నమ్మొద్దు ఒరిజినల్ విమానం కూలిపోద్ది పుష్పవిక విమానాన్ని నమ్మండి మీరు వేదాలని నమ్మండి ఇంద్రుణ్ణి నమ్మండి వరుణుడిని నమ్మండి వరుణు అలా వచ్చి ఒక వర్షంలా వస్తాడు మీరు పాపం చేసినప్పుడు వస్తాడు మళ్ళీ పాపం తగ్గిపోతే వెళ్ళిపోతాడు మేఘాల వల్ల వర్షం రాదు నదుల నుంచి సముద్రాల నుంచి ఆవిరైనటువంటి మేఘాల వల్ల వర్షం రాదు అని మోడీ గారే చెప్తున్నాడు అంటే ఇప్పుడు రాజ్యం ఎవరి చేతులు ఉంటే వాళ్ళే బోధిస్తారు వాళ్ళే బోధకులు అవుతారు ఇవాళ మతం చేతిలో ఉంది వాళ్ళు మతాన్ని బోధిస్తున్నారు స్టేటస్కో ప్రశాంతంగా ఉండాలంటే ముస్లిములారా క్రైస్తవులారా మీరు హిందువులుగా మారండి లేదు హిందువులుగా అది ఉండండి అది పోవాలంటే మళ్ళీ క్రైస్తవులు మళ్ళీ ముస్లిములు సిక్కులు జరాస్ట్రియన్లు బౌద్ధులు జైనులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మొత్తం అందరు కలిసి వ్యవసాయదారులు అందరు కలిసి కాదు ఇక రాజ్యాధికార భావం రావాలి బంగారం కాదు భూములు కాదు ఇవన్నీ ఇవన్నీ రావాలంటే రాజ్యాధికార భావన రావాలి రాజ్యాధికార భావన అంటే ఏమి లేదు రాజ్యం మన చేతుల్లోకి రావాలి రాజ్యం ఇంకొకరి చేతుల్లో పెట్టి మన సిస్టమ్స్ మనం మనం అనుకున్న భావాలు నెరవేరాలంటే నెరవేరము మనకి స్వేచ్ఛ ఉండదు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇక కొంతకాలానికి భారతదేశంలో కొందరే మాట్లాడతారు కొందరు వినడమే కొందరు కొందరికే దీపాలు ఉంటాయి కొందరు చీకట్లో ఉండడమే కొందరే వెలుగుని చూస్తారు కొందరు చీకట్లో ఉండే పరిస్థితి తీసుకొస్తారు ఎందుకు విద్యుత్ ప్రైవేటైజ్ చేస్తారు విద్యుత్ ప్రైవేటైజ్ చేసిన తర్వాత వెయ్యి రూపాయలు రెండు వేలు కడితే కానీ నీకు విద్యుత్ రాదు ఆ దశ నీకు ఉండదు తర్వాత గ్యాస్ ప్రైవేటైజ్ చేస్తారు మళ్ళీ నువ్వు కట్టెలు దొరకవు మళ్ళీ నువ్వు వంట చేసుకోలేని స్థితికి వెళ్ళిపోతావు అంటే ఆకలి రాజ్యం వచ్చే పరిస్థితులు వచ్చేస్తాయి ప్రైవేట్ వాడి ఏం చేస్తాడు ప్రైవేట్ వాడికి కావాల్సిందేంటే వాడు పిండు వాడు భారతదేశ వనరులన్నింటినీ వాడు స్వాయత్తం చేసుకుంటాడు వాడు ఇతర దేశాలకు అమ్ముకుంటాడు ఇక్కడున్నటువంటి భూమి భూగర్భ జలాలన్నిటిని ఇక్కడున్నటువంటి భూమిలో ఉన్న ఖనిజాలన్నిటిని ఇతరు వాడు ఇతర దేశాల కమి సొమ్ము చేసుకుంటాడు వాడు స్వి స్విట్జర్లాండ్ బ్యాంకులో డబ్బు వేసుకుంటాడు వాడు కొడుకు లండన్లో చదువుతాడు వాడి పిల్లలు ఆడు అమెరికాలో ఉంటారు వాడి దేశీయ భావాలు వాడుకుండ దేశీయ భావం ఎవరికి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు స్త్రీలు ఈ దేశీయ భావంతో మన ఓటు మనమే వేసుకోవాలి అంటే మనం అప్పటికున్న చిన్న చిన్న పార్టీలన్నింటినీ ఒక సమాఖ్య రూపంలోకి మనం రెండు వేల ఇరవై ఒకటి కల్లా తీసుకొచ్చుకోవాలి రాజకీయ మీటింగులు పెట్టుకోవాలి రా సమావేశం జరగాలి అంబేద్కర్ ఏమన్నాడు ఆర్గనైజ్ సమావేశం జరగాలి ఆర్గనైజ్ అయినప్పటికీ ఏం బోధించాలి ఓటు విలువ మానవ విలువ హక్కు విలువ జీవించే విలువ అంటే ఆ విలువలన్నీ నిలబడాలంటే మన ఓటు మనమే వేసుకోవాలంటే చిన్న స్లోగన్ మన ఓటు మనమే వేసుకోవాలంటే మనకు ఒక పార్టీ ఉండాలి అందుకే మేము నవ్యాంధ్ర పార్టీ పెట్టాం అందరూ బహుజన సమాజ్ పార్టీ ఉండగా నవ్యాంధ్ర పార్టీ ఎందుకు అన్నారు నవ్యాంధ్ర పార్టీ అంటే రాబోయే కాలంలో దేశీయమైన పార్టీలు వస్తాయి బహుజన సమాజ్ పార్టీ ఉంటుంది దేశీయమైన ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి మనం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం కాబట్టి ప్రత్యేక రాష్ట్రంలో ఇక్కడుండే పోర్ట్సు ఇక్కడుండే ల్యాండు ఇక్కడుండే నదీ జలాలు ఇక్కడుండేటువంటి జ్ఞాన సంపద విద్యా సంపద అన్నీ మనం ఎస్టిమేట్ చేసి ఇక్కడ సమ సమాజం రావాలో మేనిఫెస్టో రాసాం జాతీయ దశలో మన పార్టీలు ఉన్న వాటితో మనం మమేకం అవుతాం ఫంట్ రూపం తీసుకొస్తుంటాం ముందు అగ్రకుల పార్టీలని ఒకటే అనేది తెలుసుకోవాలి అగ్రకుల పార్టీలు అనేటువంటిది ఒకటే ఈ రోజున గీతంలో పరహరీ కూడా పనిచేశారు లేదు ఇంక పడేసారు అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గీతంస్ లేదా మరి ఈ రోజున ఎందుకు పడేశారు అర్థం చేసుకోవాలి కమ్మారెడ్డి ఇద్దరు కూడా వనరులు తగాదలే వాళ్ళది కాంట్రాక్ట్ తగాదలే వాళ్ళది అవినీతి చేసిన వాటిని నిలుపుకునే తగాదలే వాళ్ళది మన కోసం వాళ్ళు తగాదాడుకోవట్లేదు వాళ్ళ కోసం వాళ్ళు ఆడుకుంటున్నారు అందుకని మీరు రాజ్యానికి పనికిరారు రాజ్యాధికారానికి మీరు పనికిరారు మీరే ఒకరికొకరు చెప్పుకుంటున్నారు అవినీతి పనులని నీతివంతమైన రాజ్యం రావాలంటే వనరులందరికీ పంచే రాజ్యం రావాలంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనతో కూడిన రాజ్యమే రావాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చనిపోయే నాటికి ఒక్క పొలిటికల్ ఎర్రర్ కూడా ఆయన మీద లేదు ఒక్క ఒక్క మరక ఆయన మీద లేకుండా ఆయన చనిపోయాడు లక్ష పేజీలు ఈ దేశం కోసం పునర్నిర్మాణం కోసం బౌద్ధ సూత్రాలను తీసుకొచ్చి మానవులు మానవులుగా బతకాలి మానవుడికి హక్కులు ఉండాలి మానవుడికి మానవ హక్కులు ఉండాలి మానవుడికి ఓటేసే స్వేచ్ఛ ఉండాలి మానవుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి మానవుడికి సంపదని కూర్చుకునే స్వేచ్ఛ ఉండాలి ప్రభుత్వం సంపదను కలిగించాలి మిగులు భూములు మిగులు సంపద అందరికీ చెందినట్టు చూడాలి ఆయన చెప్పి చెప్పి మరణించాడు కానీ మనం ఇంకా రాజకీయ బానిసత్వాన్ని కోరుకుంటున్నాం రాజకీయ బానిసత్వంలో ఆనందాన్ని పొందుతున్నాం ఈయన కాకపోతే ఆయన ఆయన కాకపోతే ఈయన కాదు నేను అనే భావన రావాలి మేము అనే భావన రావాలి బహుజనులు దళితులు బహుజనులు మైనార్టీలు మన ఓటు మనమే వేసుకోవాలి మన రాజ్యాన్ని మనమే స్థాపించుకోవాలి మన వనరులు మనమే మన వనరులను మనమే పంచుకోవాలి మన పిల్లవాడికి విద్యను మనం చెప్పించుకుంటే స్థాయికి మనం రావాలి మన భూమిలో మనమే నాటేసుకోవాలి మన ఫ్యాక్టరీకి మనమే వెళ్ళాలి అటువంటి జాతీయ భావన అటువంటి మనవ అనేటటువంటి భావన అటు బహుజన హితాయ బహుజన సుఖాయ ఆ బహుజనమైనటువంటి హితులు బహుజనమైనటువంటి కలిసి ఉంటేనే హితం బహుజనులు కలిసి ఉన్నప్పుడు మాత్రమే హితం కలుగుద్ది బహుజనులు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఒక ఐక్యత ఒక శక్తి ఒక సంఘటిత శక్తి బుద్ధుడు చెప్పిన సంఘం శరణం గచ్చామి మనం విడిపోతే మనం సంఘమో మనం విడివిడిగా బానిసలు అవుతున్నాం మనం కలిసి రాజ్యాధికారం సంపాదించుకోవాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి ఆయన గ్రంథాలు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి సిగరెట్లు మందు సీసాలు పడేసి ఆయన పుస్తకాలు చేతుల్లో ధరించండి జెండాలు ధరించండి మీరు బులుగు చొక్కాలు ధరించండి పెరిహారు రామస్వామి ఎలాగా నల్లని చొక్కాలతో నిరసన తెలిపి రాజ్యమే సంపాదించాడు బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా నల్ల చొక్కాలు ధరించారు ఎవేకిం అనుకూలంగా బులుగు చొక్కాలు ధరించండి రాజ్యం వచ్చి తీరుతుంది ఐదు ఇవాళ రేపు రెండు వేల ఇరవై నాలుగుకే చాలా మార్పులు వస్తాయి తప్పకుండా ఒక పది ఏళ్ళలో బహుజనుల చేతికి రాజ్యమే వస్తుంది రాజ్యాధికార భావాన్ని నోరున్న ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేయాలి కరపత్రాలు పంచాలి మీటింగులు పెట్టాలి గ్రూప్ మీటింగులు వేయాలి మెదడులో ఉన్న భూజును తొలగించాలి అడుక్కోవటం కాదు ఒకరిని అడుక్కొని రా అంటే జీవించడం కాదు భిక్షగాళం కాదు మన రాజ్యాన్ని మనమే నిర్మించుకునే ఓటు హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ప్రసాదించాడు ఆ ఓటు హక్కుని మనం సొంతం చేసుకున్న రోజున మన పార్టీలు మనమే పెట్టుకున్న రోజున మన మన మేనిఫెస్టోలు మనమే రాసుకున్న రోజున మనం నవరత్నాలు కాదు రేపు పద్దెనిమిది రత్రాలు రాసుకుంటాం మనం భూమిని పంచడం రాసుకుంటాం కాబట్టి మన చేతిలో పెన్నుంది ఆ పెన్నును మనం బానిసత్వానికి వాడుతున్నాం మనం మన మెదడులో జ్ఞానం ఉంది దాన్ని మనం బానిసత్వానికి వాడుతున్నాం మన చేతిలో ఓటు ఉంది మనల్ని దోచే వాళ్ళకే మనం ఓటేస్తున్నాం మన ఓటు మన వేసుకునే రాజ్యం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు అందరూ నడుస్తారని ఈ రాజకీయ తరగతి మొదటి తరగతికి మీరందరూ కూడా ఆలోచించి ఇందులో నుంచి కొంత ఉత్తేజాన్ని జ్ఞానాన్ని పొంది రాజ్యాధికార భావాన్ని మీ మనసుల్లో తీసుకొచ్చుకుంటారని ఆశిస్తున్నాం